అంటే పవన్ కళ్యాణ్ గారు గురించి చాలా మంది కొన్ని ట్రోల్ చేస్తున్నారు కదా, ఈ సనాతన ధర్మం, ఈ కాషాయ వస్త్రాలు చూసి ఈ ప్రకాష్ రాజ్ గారు, ఈ రోజా, వీళ్ళందరూ ఇదేంటి కొత్త వేషం, కొత్త భాష, కొత్త భక్తి అంటున్నారు. అది వీళ్ళు తెలిసే మాట్లాడుతున్నారా అండి? వీళ్ళకి తెలుసో తెలీదో పవన్ కళ్యాణ్ గారు ఆధ్యాత్మికతకి చాలా ప్రాధాన్యత ఇస్తారట. జనం కోసం సొంత డబ్బు ఎంతైతే ఖర్చు పెడతాడో గుళ్ళు గోపురాలు కూడా అంతే ఖర్చు పెడతాడు. అయితే జనం చేసే ఖర్చు ఆయన పబ్లిసిటీ కోరుకోడు, గుళ్ళు గోపురాలకు ఇచ్చే ఖర్చు అస్సలు కోరుకోడు ఆయన పబ్లిసిటీ. చాలా గోప్యంగా చేస్తాడు. అయితే ఈ జనానికి ఇచ్చే డబ్బులు ఆటోమేటిక్గా లీకేజ్, పత్రికలలో ఏదో అలాగే ఇలాగే లీకేజ్ రావడంతో ఇంకా తప్పరాని పరిస్థితులు, పాలిటిక్స్ తప్పదు కాబట్టి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వటం, మన వరద బాధితులకి డబ్బులు ఇవ్వటం, ఇవన్నీ కూడా వైరల్ అయ్యాయి. అయితే ఇతను గుళ్ళు గోపురాలకు ఇచ్చినవి చాలా మట్టికి వైరల్ అవ్వలేదు. రీసెంట్గా అతను కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం ఉంది అక్కడ, ఇతను చాలా నమ్మకం. ఎలక్షన్ ముందు హైదరాబాద్ నుంచి బై రోడ్ వెళ్ళాడు అక్కడికి, ప్రత్యేక పూజలు చేసి వచ్చాడు. జనరల్గా అంటే ఇతనికి ఆంజనేయస్వామి భక్తుడు. ఇతను చిరంజీవి గారు కూడా ఆంజనేయస్వామి భక్తుడే. అన్నగారిని బట్టి ఇతను కూడా ఆ లక్షణాలు అబ్బే ఏటో కానీ ఆంజనేయస్వామి ఇతను కూడా చాలా భక్తి అట. అయితే మొన్న రీసెంట్గా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అతను భారీ విరాళం ప్రకటించాడు. అంటే నగదు రూపంలో ఏం కాదు, ఇక్కడ భక్తులు వస్తే వాళ్ళ వసతులు 100 బెడ్రూములతో కూడినటువంటి ఒక పెద్ద కాటేజ్ అక్కడ కట్టడానికి ఆయన అంగీకారం చూపాడు. కేవలం నోటి మాటే కాదండి, అక్కడ లోకల్ ఎమ్మెల్యే సత్యం గారు అని చెప్పేసి అతను పంపించి ఆ ఆలయానికి ఆ హైవేకి దగ్గరలో ఒక స్థలం ఒకటి చూడమని చెప్పేసి పురమాయించారట. ఆ స్థలానికి ఎంతైతే అంత డబ్బులు నేను ఇచ్చేస్తాను, భక్తుడు ఆ కొండగొట్టు సమీపంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగితే, లేదంటే అక్కడ బస్టాండ్లో బస్ దిగితే నేరుగా 10 రూపాయలతో ఈ గెస్ట్ హౌస్కి వచ్చేయాలి. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారో అందులో తన ఇష్టం ఉండి ఆంజనేయస్వామి ఆలయంలో తనకు కావాల్సిన పూజలన్నీ చేసుకున్న తర్వాత అతను తిరుగుముఖం పట్టొచ్చు. దీనికోసం ప్రైవేట్ గెస్ట్ హౌస్లకి, ప్రైవేట్ హోటల్స్కి డబ్బులు తగలేవలసిన అవసరం లేదని చెప్పేసి అతను నిర్ణయం తీసుకుని 100 బెడ్రూమ్స్, ఆ బెడ్రూమ్లో కూడా అన్నీ కూడా కిచెన్తో సైతంగా అటాచ్డ్ బాత్రూమ్, ల్యాబరేటరీస్, ఒక చిన్న బాల్కని, ఇవన్నీ వచ్చేలాగా ఒక ఇంజనీర్తో ఒక డిజైన్ చేయించి, బెడ్రూమ్ అంటే ఇది ఇరుకుగా ఓ బెడ్రూమ్ ఇచ్చి వదిలేయటం కాదు, తను ఇంట్లో ఉంటే ఎంత ఫెసిలిటీగా ఉంటాడో అదే ఫెసిలిటీ వాళ్ళకి అక్కడ కల్పించి ఆంజనేయస్వామి భక్తులకు ఆ విధంగా అక్కడ 8 ఎకరాల స్థలం, ఈ 100 బెడ్రూమ్స్కి 100 ఈ భక్తులకి అనుకూలంగా 8 ఎకరాల స్థలం అయితే మనకు అనుకూలంగా ఉంటుందో చూసి ఆ స్థలాన్ని ఐడెంటిఫై చేస్తే తను డబ్బులు ఇస్తానని చెప్పేసి చెప్పాడు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే సత్యం గారు ఇప్పటికి ఆ పనిలోనే ఉన్నాడు. అతను అది అయిపోయిందండి. ఆయన విద్యుత్ సాధించినట్టు పిఠాపురం పాదగయ అక్కడ కూడా గుప్తదానం చేస్తూ ఉన్నాడు ఆలయ అభివృద్ధికి. మొన్న వరలక్ష్మి వ్రతం జరిగింది, మహిళలందరికీ సారే చీరే ఇతనే పంపించాడు, నాగబాబు గారి ద్వారా పంపిణీ చేయించాడు. అనేక దేవాలయాల్లో అన్నదానానికి సంబంధించి ఇతని ద్వారా చెక్కు రూపంలో ఇతను డబ్బులు ఇస్తూ ఉంటాడు. ఇవి నిత్యం చేస్తూనే ఉంటాడు ఇతను. ఇది ఈరోజు కాషాయ వస్త్రం వేసాడు, ఇవాళ సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్నాడు, మొన్నటిదాకా ఇతను నాస్తికుడు అని ఎవ్వడూ అన్నకు సరిపోడు. ఒక్క ప్రకాశరాజు రోజా తప్పితే. భక్తి భావాలు ఉన్నటువంటి వ్యక్తి, ఉట్టుట్టి భక్తే కాదు, తన సంపాదించిన సంపాదనలో కష్టార్జితంలో, అతనంతా కష్టార్జితమే కదా, అక్రమ సంపాదన అనేది ఏమీ లేదు ఆయనకి, అంతా కష్టార్జితం. కష్టార్జితంలో కొంత భాగాన్ని పేదలకి, కొంత భాగాన్ని ఆధ్యాత్మికతకు ఖర్చు పెట్టడం ఆయనకి అలవాటు. ఆయన సంపాదన మొదలెట్టిన కాడి నుంచి కూడా ఇదే చేసుకుంటూ వస్తున్నాడు.
అయితే మిగతా వాళ్ళలాగా పులిహార పొట్లం ఇచ్చి ఫోటో తీసుకుని పేపర్లో వేయించుకునే అలవాటు ఈయనకి లేదు. కొన్ని కోట్లు ఈయన ఇచ్చేస్తామన్నా కానీ ఈయన ఏ ప్రెస్ వాళ్ళకి కానీ ఏ మీడియా వాళ్ళకి కానీ ఎక్కడ కూడా చిన్న మాట కూడా చెప్పినటువంటి వ్యక్తి. ఈరోజు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, బహుశా ఆ పబ్లిసిటీ లేకపోవటమే ఇతనికి మైనస్ అయిందేమోనండి. నిజంగా కూడా ఆ పబ్లిసిటీ ఎప్పుడైతే లేదో ఇతను ఏమి కాడు, ఏమి చేయడు, ఏమి చేయలేడు అని చెప్పేసి ఇతని మీద తక్కువ అంతా వేసుకుంటూ మాట్లాడుతున్నారు. తెలుస్తుంది ఒకనొక రోజు, ఇప్పటికే తెలిసింది, తెలిసి వస్తుంది, ముందు ముందు ఇంకా తెలుస్తుంది. ఓకే అండి.